కన్యాదానం గుర్తుంది కదూ ఆ చిత్రంలో హీరో శ్రీకాంత్ తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకిచ్చి వివాహం చేస్తాడు రచన తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసినా సమాజం ఒప్పుకోకపోయినా దగ్గరుండి పెళ్లి చేస్తాడు తల్లిదండ్రుల స్థానంలో ఉండి ప్రేమికులను కలుపుతాడు వైవిధ్య భరితంగా తీసిన ఈ చిత్రం తెలుగు నాట విశేష ఆదరణ పొందింది అయితే ఈ చిత్రాన్ని ప్రేరణగా తీసుకున్నారో లేక మరే ఇతర కారణాలో తెలియదు గాని తిరుపతిలో విమల అనే మహిళ తన భర్త కళ్యాణ్ ప్రేమించిన నిత్యశ్రీతో వివాహాన్ని జరిపించింది దగ్గరుండి పెళ్లి చేయించింది నిండు మనసుతో ఆశీర్వదించింది అయితే అక్కడికి కొద్ది రోజులకి ట్విస్ట్ నడిచింది మొదటి భార్య విమల భర్త కళ్యాణ్ అదృశ్యమయ్యారు దీంతో నవవధువు నిత్యశ్రీ లభోదిబం అంటుంది హైదరాబాద్కి చెందిన నిత్యశ్రీకి టిక్ టాక్ వీడియోలు చేసే అలవాటు ఉంది ఈ క్రమంలో ఆమె పుట్టినరోజు నాడు ఓ వీడియో చేసింది దానిని చూసిన కళ్యాణ్ లైక్ కొట్టి కామెంట్ పెట్టాడు అలా ప్రారంభమైన పరిచయం వారి మధ్య ప్రేమకు దారితీస్తుంది ప్రతి రెండు మూడు నెలలకు కలుసుకునేవారు తొలుత నిత్యశ్రీయే పెళ్లి ప్రపోజల్ తెచ్చింది అయితే కళ్యాణ్ మాత్రం తనకు వివాహమైందని నిత్యశ్రీకి స్పష్టతనివ్వలేదు తీరా వివాహ సమయంలో మాత్రం విమల అన్ని తానే వ్యవహరించింది పెళ్లి పెద్దగా ఉండి పెళ్లి చేసింది అయితే పెళ్లికి ముందే ముగ్గురం కలిసిందామని వారి మధ్య ఒప్పందం కూడా జరిగినట్టు తెలుస్తుంది అయితే పెళ్లి చేసుకున్న ఒకటి రెండు రోజులకే కళ్యాణ్ విమలతో జంప్ అయ్యాడు దీంతో బాధితురాలు నిత్యశ్రీ తనకు జరిగిన అన్యాయంపై కన్నీరు మున్నీరవుతుంది అయితే కమలకు ఇది రెండు అసలు అసలు కమలను తన తన భర్త కూడా చెప్తుంది కమల భర్తకు మొదటి భార్య కానే కాదని నిత్యశ్రీ మాటల్లో కూడా స్పష్టత లేదు అయితే బంధువులు వారి మధ్య పంచాయతీ పెట్టినట్టు తెలుస్తుంది ఏమండి ఆవిడ వచ్చింది సినిమాలో శోభన్ బాబును ఇద్దరు భార్యలు వంతులు వేసుకుంటారు కదా ఆ మాదిరిగా భర్తను చేరో రెండు రోజులు పంచుకోండి అంటూ పెద్ద మనుషులు సలహా ఇచ్చారు అయితే దీనికి నిత్యశ్రీ సమ్మతించడం లేదు నా భర్త నాకే సొంతమని ఆమె చెబుతుండటంతో పంచాయతీ తెగడం లేదు అయితే నిత్యశ్రీకి ముగ్గురం కలిసిందామని పెళ్లికి ముందు చెప్పారని కానీ వివాహం తర్వాత నిత్యశ్రీ అడ్డం తిరగడంతో వారిద్దరూ చెక్కేశారని స్థానికులు చెబుతున్నారు చూశారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి